తెలంగాణ రాష్ట్రం పచ్చగా ఉండాలని కాలుష్య రహిత రాష్ట్రంగా మార్చాలన్న లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం హరితహారం రాష్ట్రాన్ని అభివృద్ధిలోనే కాదు ఆదర్శవంతంగా మార్చాలన్న ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా ఆరవ విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా మంత్రి కేటీఆర్ సిరిసిల్ల జిల్లాలో మొక్కలు నాటారు ఆకుపచ్చ తెలంగాణ నిర్మాణంలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆరవ విడత హరితహారాన్ని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డితో కలిసి ప్రారంభించారు మానేరు ఒడ్డున మొక్కలు నాటి 65,000 మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు రాష్ట్ర వ్యాప్తంగా హరితహారం పండుగ వాతావరణంలో జరుగుతోందన్నారు మంత్రి కేటీఆర్ రాజన్న సిరిసిల్లలో 100,000 మొక్కలు నాటడమే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు జిల్లాలో ఇప్పటివరకు 1,40,00,000 మొక్కలు నాటినట్లు ఆయన వెల్లడించారు సిరిసిల్లలో 19.85% అడవులు ఉన్నాయన్నారు రాష్ట్రంలో అడవులు 33%కి పెంచాలన్న సీఎం కేసీఆర్ ఆలోచనను ఆచరణలో చేసి చూపించాలని కేటీఆర్ పిలిపించారు ముఖ్యమంత్రి గారు ఆదేశం ఇచ్చినారంటే పట్టణానికి 5 నుంచి 7 కిలోమీటర్ల సమీపంలో ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ జాగా తీసుకోండి గవర్నమెంట్ జాగా తీసుకోండి అక్కడ అర్బన్ ఫారెస్ట్ బ్లాక్లు ఏర్పాటు చేయండి తద్వారా పట్టణానికి అవసరమైన స్వచ్ఛమైన ప్రాణవాయువును అందించే పరిస్థితి ఉంటుంది పట్టణ ప్రజలకు ఒక ఆట విడుపుగా ఒక విహారానికి పోవాలన్నా వనభోజనానికి పోవాలన్నా దానిలో మంచిగా సవలతులు ఏర్పాటు చేసినట్టయితే బ్రహ్మాండంగా మీరు పట్టణ ప్రజలకు కూడా ఆహ్లాదకరమైన అర్బన్ ఫారెస్ట్ పార్క్ ఏర్పాటు చేయడం ద్వారా ఈ పని చేయొచ్చని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశం ఇవ్వడం జరిగింది సిరిసిల్ల జిల్లా త్వరలోనే సిరిల జిల్లాగా మారబోతోందన్నారు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి మంత్రి కేటీఆర్ పట్టుదలతోనే జిల్లా అన్ని విధాలుగా అభివృద్ధి జరుగుతోందన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్ మిషన్ భగీరథ హరితహారం వంటి కార్యక్రమాల వల్ల తెలంగాణ భూగర్భ జలాలు పెరిగి వ్యవసాయ అనుకూల వాతావరణం నెలకొందన్నారు కేటీఆర్ గారి నాయకత్వంలో సిరిసిల్ల జిల్లా సిరిల జిల్లా రాబోతుంది కొద్ది రోజుల్లోనే ఎక్కువ లేదు కొద్ది రోజులు కాబోతా ఉంది పట్టుదల ఉంటే అన్ని అయితే తండ్రికి దగ్గర కొడుకు కేసీఆర్ గారి ఆదేశం వారి శ్రమ మీ అందరి సహకారం అధికారుల యొక్క ప్రోత్సాహం ఇవన్నీ కలుపుకుంటేనే ఈ ప్రాంతం అంతా డెవలప్ అవుతా ఉంది చాలా చక్కటి కార్యక్రమం గోదావరి జలాలను తీసుకురావడం కానీ రెండు పంటలు నిలదించుకోవడం కానీ 24 గంటల కరెంటు కానీ రైతు బంధు కానీ హరితారం కానీ కరోనాతో ప్రపంచమంతా అతలాకుతలమవుతున్న ప్రస్తుత తరుణంలో కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తూ రాష్ట్రాన్ని సుభిక్షంగా మార్చేందుకు ప్రయత్నిస్తోందని కొనియాడారు